ఓకే ఓకే తులసిరెడ్డి చాలా పట్టాభి గారు, రెండు సంవత్సరాల ముందు ఒక లెక్క, ఇక ఉన్నదంతా ఇంకో లెక్క అంటున్నారు తులసిరెడ్డి గారు. ప్రజల్లో సహజంగానే అనుకుంటా ఉంటాం చాలా సందర్భాల్లో, ఎన్నికల్లో ఒక భారీ మెజార్టీతో వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు ఒక 1-1.5 ఇయర్ ఎవరు కూడా వ్యతిరేకించే ధైర్యం ఎవరు చేయరు. బట్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంకా దానికి తోడు ఆయన అన్నట్టుగా రాజ్యహింస, అణచివేత ఏదైనా పెట్టండి, కేసులు పరామర్శకు వెళ్తేనే కేసులు పెడుతున్నప్పుడు ఇంకా కేసులు కొదవే ఉంది. మీలాంటి వాళ్ళు కూడా కేసులు చూశారు, అన్నీ చూశారు, భౌతికమైన దాడులు కూడా చూసిన పరిస్థితి ఉంది. పట్టాభి గారు యా విజయ్ గారు, ఇప్పుడు అన్ని ఫేజులు దాటుకుని వాళ్ళ పరిస్థితికి వచ్చామండి. ఎవరైనా సాధారణంగా ఏం జరుగుతుందంటే విజయ్ గారు, ఇప్పుడు కొత్తగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఇప్పుడు మన ఇంటికి కొత్త పెళ్లి కొడుకు వస్తే బాగానే ముద్దుగానే చూసుకుంటాం. ఒక పెళ్ళైన కొత్తలు అంతా కూడా చాలా ముద్దు ముద్దుగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఎన్ని మార్పులు వస్తాయో, అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ఎక్కువ కాలం వాళ్ళని ఏదో మబ్బులో పెట్టలేమండి. వాళ్ళు వాళ్ళు రిజల్ట్స్ ఫలితాలు కోరుకుంటున్నారు. నువ్వు గతంలో మాకేం చెప్పావు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇవాళ ఉద్యోగస్తులు ఉన్నారండి, నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడు. 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఆ ఊసే లేదు, పిఆర్సీ అమలు అవ్వట్లేదు, 6 డిఎల్ పెండింగ్ కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ వాళ్ళ సహనం నశిస్తా ఉంది. అట్లా మీరు ఏ వర్గానికి చెందినటువంటి ప్రజలను చూసినా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. రెండోది కేసులు కేసులు, ఇప్పుడు న్యాయస్థానాలు ఇవాళ ఇంకా కూడా దేశంలో న్యాయ వ్యవస్థ బ్రతికే ఉంది. ఇవాళ పోలీసు అధికారులు కూడా మేము పదే పదే ఒకే మాట చెప్తున్నాం, మీరు గంగిరెద్దులాగా తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్నట్టలా ఆడితే మీరు రేపు కోర్టు భవన్లో నుంచుని ఇవాళ న్యాయమూర్తులకి న్యాయ వ్యవస్థకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ భారత రాజ్యాంగమే సుప్రీం అండి. ఇవాళ ఏదో కొంతమంది వైసీపీ రంగులతో కూడినటువంటి యూనిఫారాలు వేసుకుని మేము జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తాము, వాళ్ళు ఏది ఏది చేయమంటే చేస్తామని విరవీగితే వాళ్ళు రేపు అనుభవిస్తారు. వాళ్ళ ఉదాహరణకి వాళ్ళ సిఏడి చీఫ్ ఆయన సునీల్ కుమారే ఉన్నాడండి. ఎంతమందిని బెదిరిస్తాడు సార్, ఎంతమందిని తీసుకెళ్తాడు మన రఘురామకృష్ణరాజు గారి కేసులో? రేపు చూడండి ఆయన పరిస్థితి ఏమవుతుందో. ఇప్పుడు నేను మొన్న 4 రోజుల క్రితం నేను ఒక ఛాలెంజ్ చేశా సిఏడి చీఫ్ సునీల్ కి. ఇవాళ సాక్షాత్తు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన సోదరుడు వెల్లంపల్లి రఘు, అతని పైన భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది కూడా, ఈ రాష్ట్రంలో మొత్తం ఇసుక రీచులన్నింటినీ ఏ కంపెనీకి అయితే కట్టబెట్టామో జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు వెల్లంపల్లి శ్రీనివాస్ సోదరుడు వెల్లంపల్లి రఘు మా కంపెనీ పేరు చెప్పుకుని జిల్లాల వారీగా మేము సబ్లీజులు ఇస్తాం ఇసుక శాండ్ మైనింగ్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి 100 కోట్ల రూపాయలు వసూలు చేశాడని చెప్పి 2 నెలలు జూన్ 4వ తేదీన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. ఎఫ్ఐఆర్ నమోదైంది 2.5 నెలలైంది. ఏం చేశాడండి, ఏం బీకుతా ఉన్నాడు సిఐడి చీఫ్ సునీల్? వెళ్ళమనండి, వెళ్ళి తీసుకురమ్మనండి, మంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టమనండి సిఐడి కార్యాలయంలో. మొత్తం 6 పైన కంప్లైంట్ నమోదైంది వెల్లంపల్లి రఘు మంత్రి సోదరుడు. ఇంకా అంతేకాకుండా ఆయన కంపెనీలో పనిచేసే మేనేజర్ దగ్గర నుంచి, ఆయన సన్నిహితులు, ఆయన బంధువుల దగ్గర నుంచి మొత్తం 6 పైన ఎఫ్ఐఆర్ నమోదైతే వాళ్ళని తీసుకొచ్చే దమ్ము లేదు. వీళ్ళు మా అమాయకుల పైన కేసులు పెట్టి సిఐడి కార్యాలయ మహిళలను కూడా మన సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి కొంతమంది మహిళలను తీసుకెళ్లి సిఐడి ఆఫీసుల్లో కూర్చోబెడతారు. తీసుకురామనండి వెల్లంపల్లి శ్రీను తీసుకొచ్చి కూర్చోబెట్టమనండి. ఇవాళ శాండ్ మైనింగ్ లో ఎవడెంత దోచుకున్నాడు, ఎన్ని కోట్లు చేతులు మారాయో మొత్తం తీయమనండి. ఆ ధైర్యం లేదు. మొన్నలాగే బాక్సైట్ కి సంబంధించి, మైనింగ్ సంబంధించి మా పార్టీ నాయకులు అందరిగా వెళ్తే అడ్డుకుని పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. ఇవాళ ఏమైంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక కమిటీని ఏర్పాటు చేసి పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆపండి, దమ్ముంటే ఆపండి, మీకు ఎన్జిటి వాళ్ళ కమిటీని ఆపండి. వెళ్ళి ఎన్ని రోజులు సార్, ఎంతమందిని బెదిరిస్తారు, ఎన్ని రోజులు బెదిరిస్తారు మీరు? కాబట్టి వాళ్ళు అయిపోయింది, ఆ కాలం చెల్లిపోయింది. వాళ్ళు ఎవడో కూడా పోలీసులకి బెదిరే పరిస్థితి లేదు. మొన్న మేము దేవినేని ఉమామహేశ్వరని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే రాజమండ్రి నుంచి ఆయన తీసుకొస్తుంటే అత్యంత నీచంగా హైవే అడ్డం పెట్టేస్తారు లారీలు, పోలీసులే రౌడీల్లాగా. అక్కడ సిఐ పోలీస్ జీప్ అడ్డం పెడితే ఒకటే చెప్పాను నేను, వీడియో రికార్డ్ చేసి మొత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు నేషనల్ హైవేని ఎలా బ్లాక్ చేస్తావు అని చెప్పి గట్టిగా మాట్లాడితే సాయంత్రానికి బతిమాలుకునే స్టేజ్కి వచ్చాడు. మేము చట్టబద్ధంగా ఎలా ఫైట్ చేయాలో వాళ్ళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆఖరికి గుళ్ళు మూసేస్తారని హనుమాన్ జంక్షన్ లో గుడి మూసేస్తారా? ఎందుకు సార్ ఇంత పిరికి ప్రభుత్వం అవసరమా? ఇవాళ సెక్రటేరియట్కి వెళ్ళాలంటే కొన్ని వేల మంది పోలీసులు భద్రత లేనిదే ఇవాళ ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ అధికారులు కూడా, నేను మొత్తం అందరిని అనట్లేదండి, డిపార్ట్మెంట్లు ఇంకా కూడా నిజాయితీ గల అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్లే ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు సార్, ఈ రకంగా జరుగుతుంది, మేము ఉద్యోగాలు చేయలేకపోతా ఉన్నాం, డ్యూటీలు చేయలేకపోతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఆ రకంగా మారాలి. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు,
ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆ సత్యనారాయణ పరిస్థితి ఏంటండి? ఇవాళ అతని గురించి ఎన్ని ఎన్ని రకాలైనటువంటి కథనాలు ప్రతిరోజు కూడా, కొన్ని వేల కోట్లు ఇవాళ ఒక అధికారి అక్కడకు అతను ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్నట్టలు ఆడేసరికి ఇవాళ అతను జైలుకి పోతాడు తప్పనిసరిగా. సత్యనారాయణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ జైలు పాలవటం ఖాయం, దానిలో అతన్ని ఎవ్వరూ కాపాడలేరు. అవసరమా? శ్రీలక్ష్మి ఎపిసోడ్ చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలి కదా అధికారులు. కాబట్టి వాళ్ళు కూడా మారాలి. ఈ రకంగా కనుక వ్యవహరిస్తే వాళ్లే దాని భవిష్యత్తులో అనుభవిస్తారు. ఇప్పటికే మనం చూసాం గిరిజా శంకర్ దగ్గర నుంచి ద్వివేది ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది వీళ్ళందరూ ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. ఇంకా కూడా రేపు నరేగా నిధులకు సంబంధించి ఇంకా ఇంకా అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఇప్పుడు ఒకటే విజయ్ గారు, ఇవాళ ప్రజలు అన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. మీడియా ద్వారా ఇవాళ అనేక అనేక నిజాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు రేపు ఏదో రచ్చబండ కార్యక్రమం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏదో వెళతానని. స్వాగతిస్తాం, మేము కూడా అదే కోరుకుంటున్నాం. రావాలి ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యకి రావాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓకే పట్టాభి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం.